ఈ రాజధాని ఇంకొక విశాఖపట్నం తీసుకెళ్ళాలనేటువంటి కోణం. అక్కడ దాదాపుగా 500 కోట్లతో ఒక రాజభవనం, ఏది ఋషికొండను బద్దలు కొట్టేసి, ఋషికొండను నాశనం చేసేసి ఒక 500 కోట్లతోటి ఒక రాజభవనం కట్టుకున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి కోణంలో ఇప్పటి వరకు వార్తలు చూసాము, అదేవిధంగా ప్రతిపక్షాలు ఆరోపించడం చూసాం. ఇవన్నీ మనకు కనపడుతున్నటువంటి విషయాలే. ఇప్పుడు ఆయన అక్కడికి తీసుకెళ్తా అంటున్నాడు. ఇదేమో కోర్టులో ఉంది, ఇది ఎందుకు? ఆల్రెడీ ఇది చేయాలి, ఇది చట్టం. ఇది చట్టం చేసిన తర్వాతే మా అమరావతి రాజధానిగా చేశారు. మరి చట్టాన్ని మీరు అంటే ఒక ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయాన్ని కాదని చెప్పేసి తర్వాత ఇంకో ప్రభుత్వం వస్తే ఆ నిర్ణయం మార్చవచ్చా? ఇది ఒక కీలకమైనటువంటి, దేశంలో కాదు రాబోయేటువంటి తరాలకి, రాబోయేటువంటి కాలంలో కూడా గుర్తుండిపోయేటువంటి ఒక చరిత్రగా ఈ తీర్పు మిగలబోతుంది అనేది మాత్రం పక్క. ఇంకేం లేదు, ఈ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అనుకూలంగా కానీ తీర్పు వస్తే ఎవరు గెలిస్తే వాళ్ళు ఇష్టం వచ్చిన చోట రాజధాని అనేది అనౌన్స్ చేసుకోవచ్చు, పెట్టుకోవచ్చు. ఒక చోటే రాజధాని అనేది మాత్రం ఇక అంటే ఇది పెద్ద క్లమ్స్ అయిపోతుంది. అంటే ఇంకా ఇదిగో వీళ్ళు వస్తే పలాన్ దగ్గర, వీళ్ళు వస్తే పలాన్ దగ్గర, వీళ్ళు వస్తే పలాన్ దగ్గర అనేది క్లమ్స్ అయిపోతుంది. అంటే ఒక క్రమశిక్షణ అనేది రాష్ట్రానికి ఖచ్చితంగా ఉండదు. ప్లస్ ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇంకో ప్రభుత్వం వస్తే అది అమలు పరచరు. ఇది కూడా ఫైనల్గా డిసిషన్ తీసుకోవాల్సినటువంటి విషయం. ప్లస్ అది కూడా కాకుండా రైతులు ఎవరైనా సరే ప్రభుత్వానికి భూమి ఇవ్వాలి అని అంటే ఇక ఒకటికి 100,000 ఆలోచించేటువంటి పరిస్థితులు వచ్చేసాయి అనేది మాత్రం క్లియర్గా అర్థమవుతున్న విషయం. సరే ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు మళ్ళీ మేము విశాఖపట్నం వెళ్తాము, మరి అక్కడ రేపు డిసెంబర్లో వెళ్ళిపోతాం అనేటువంటి విధంగా ప్రకటన వస్తుంది. ఎలక్షన్స్ ఎన్ని రోజులు ఉన్నాయి? ఇంకా పట్టుమని 3 నెలలు ఉన్నాయి, అంటే 90 రోజులు. ఈ 90 రోజులు 5 సంవత్సరాలు తీసేసి ఇప్పుడు అక్కడికి వెళ్తే మరి కోర్టులో అట్టు అనుకొని ఇటు అనుకొని ఇటు అనుకొని అటు అనుకొని ఆ తీర్పులు వచ్చి వాయిదాలు పడి అయ్యి పడి ఈ పడి మొత్తానికైతే మేము విశాఖపట్నం తీసుకెళ్ళామనేటువంటి విధంగా అయితే వాళ్ళు పబ్లిష్ చేసుకుంటారు. అది కోర్టులో వాయిదాల మీద పడుతూ రేపు వాయిదా, ఎల్లుండి వాయిదా, అవతల వాయిదా అని చెప్పేసి అది తిరుగుతూ ఉంటుంది. మేము విశాఖపట్నం తీసుకొచ్చాము అనేటువంటి విధంగా వాళ్ళు ప్రచారం చేసుకుంటారు. ఈ కోర్టులో మాత్రం ఇది జరుగుతూ ఉంటుంది, దాని మీద డిస్కషన్లు జరుగుతూ ఉంటాయి. టోటల్గా ఇది రాజధాని విశాఖపట్నం తరలించినటువంటి విధానం. 3 రాజధానులు అన్నారు కదా, మరి హైకోర్టు బెంచ్ ఏది? కర్నూలు హైకోర్టు తరలిస్తున్నారు కదా, మరి అదేది? మరి 3 రాజధానులు అన్నారు కదా, 3 రాజధానులు అన్నారు కదా, మరి 3 రాజధానులు సింపుల్. ఇప్పుడు ప్రజల్లో జరుగుతున్నటువంటి డిస్కషన్ ఒకటే, ఒక రాజధానికే మనకి దిక్కు దీవానం లేదు, 3 రాజధానులు ఇప్పుడు అది జరుగుతుందా? 3 రాజధానులు ఇప్పుడు కావాలి? 5 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు పూచి కొలలేదు. కనీసం చంద్రబాబు నాయుడు గారు అన్న కొన్ని బిల్డింగ్లు అయినా కట్టి దానికి గుర్తింపు తీసుకొచ్చి కనీసం భూమి రేట్లు అయినా పెరిగేటువంటి విధంగా ఎంతో కొంత కంపెనీలు రావడానికి ఆకర్షించే విధంగా ఏదో ఒకటి చేశాడు. ఇప్పటి వరకు ఇప్పటికీ కూడా దాంట్లోనే పరిపాలన జరుగుతుంది. అసలు అభివృద్ధి పేరు మీద, రాజధాని పేరు మీద సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత చేసింది ఏంటి అనేది మాత్రం ఇప్పటివరకు ఎవరికి తెలియదు. ఒక 500 కోట్లు, దాదాపుగా 500 కోట్లు ఖర్చు పెట్టి ఋషికొండ బద్దలు కొట్టి ఒక కట్టడం అయితే కట్టించారు. ఇదే జరిగినటువంటి విషయం ఇదే. కాబట్టి ఇప్పుడైతే మాత్రం వాళ్ళు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది ఆల్రెడీ చట్టం కాబట్టి ఇది ఖచ్చితంగా కదిలించేటువంటి పరిస్థితులు లేవు అనేది విధంగా అందరూ చెప్తున్నారు. కాబట్టి అనుకూలంగా వచ్చేటువంటి తీర్పు కూడా కష్టం. ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్నాయి కాబట్టి కోర్టులో ఎప్పుడు తీర్పు వచ్చిందో ఏమో తెలియదు. కాబట్టి మేము మార్చామనేటువంటి విధంగా దాన్ని ఎలక్షన్స్ వాడుకోవడానికి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ప్లాన్ చేస్తుందనేటువంటి విధంగా అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇది టోటల్గా, మరి ఇది నమ్మాలా నమ్మకూడదు అనేటువంటి విషయం ప్రజల ఛాయిస్. మరేమి